మీ కాళ్లకు వేసుకున్న బూట్లు ఏ కంపెనీవి సార్? బాటావి. వాటి రేట్ ఎంత? 3,999.95 రూపాయలు. వెంకన్నా, దీని రేట్ ఎంతో తెలుసా సార్? తెలియదు. ఉల్లిపాయ, ధాన్యం, మిర్చి, చింతపండు వాటి ఖరీదెంతో తెలుసా సార్? తెలియదు. ఈ ధరలన్నీ ఎందుకు అడుగుతున్నావు? అక్కడికే వస్తున్నా సార్. కూల్ డ్రింక్ ధరింతని, బూట్లు ధరింతని ఎలా చెప్పగలిగారు సార్? అవి ఫిక్స్డ్ రేట్లు. ఎవరు ఫిక్స్ చేశారు సార్? వాటిని తయారు చేసే కంపెనీ వాళ్ళు. మరి మేం పండించే పంటలకు మేమే రేట్లు ఫిక్స్ చేసుకునే విధానం మాకెందుకు కల్పించట్లేదు సార్? మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకెందుకు సార్ అవకాశాలు కల్పించట్లేదు? గుండు సూదు మొదలు గీసుకునే బ్లేడు వరకు అన్ని రేట్లు కంపెనీ వాళ్లే ఫిక్స్ చేసుకుంటుంటే మరి మా రైతులకెందుకు సార్ అడుక్కునే పరిస్థితి కల్పిస్తున్నారు? ఎండనక, వాననక, రేయనక, పగలనక పాముకాట్ల గురై ఎదురు దెబ్బలకెరై పండించిన పంటను మార్కెట్ లో అమ్మడానికి వస్తే 3 రూపాయలకిస్తావా, 2 రూపాయలకిస్తావా, 1 రూపాయికిస్తావా అని మార్కెట్ లో బేరం పెడతారా? రైతులంటే అంతలోకువా సార్? స్టూడెంట్స్ ఆందోళన చేస్తే వాళ్ల సమస్యను పరిష్కరిస్తున్నారు. సింగరేణి కార్మికులు సమ్మె చేసిన ప్రతిసారి మంత్రులు, ముఖ్యమంత్రులు ఎదురెళ్లి వాళ్ల సమస్యను పరిష్కరిస్తున్నారు. ఎన్జీఓలు పెన్ డౌన్ అన్నా, పోలీసులు గన్ డౌన్ అన్నా వాళ్ల సమస్యను చిటికలో పరిష్కరిస్తున్నారే. రైతనేవాడు పొలం జోలికి తప్ప ప్రభుత్వం జోలికి రాడనేగా సార్? రైతుల చేత ఎలా కన్నీళ్లు పెట్టిస్తున్నారు? అసలు దీనికంతటికీ కారణం మీకు రైతుల పట్ల ఇసుమంతైనా పరిజ్ఞానం లేకపోబట్టే. ఏం మాట్లాడుతున్నావు? ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని తెలుసు. ఏం తెలుసు, ఏం తెలుసు, ఏం తెలుసని? కిలో పత్తికి ప్రభుత్వం కట్టిన రేటు 20 రూపాయలు. దాని నుంచి వచ్చే నూలుతో 8 గజాల చీర తయారవుతోంది. దాని విలువ 960 రూపాయలు. బువ్వలేక బాధపడే రైతుకి 20 రూపాయలెక్కడా? బట్టల వ్యాపారికి 960 రూపాయలెక్కడా? ఇదెక్కడి న్యాయం? కేజీ పొగాకు 30 రూపాయలకు అమ్మితే అందులో నుండి 1,250 సిగరెట్లు తయారవుతున్నాయి. వాటి విలువ సుమారు 4,000 రూపాయలు. కానీ రైతుకు దక్కేది 30 రూపాయలు. ఇదెక్కడి ధర్మం? ఉన్నవాళ్లు ఏసీ రూమ్ లో కొలకడానికి కరెంట్ ఇస్తున్నారు. అదే కరెంట్ రైతు అడిగినంత ఇస్తే కోరినంత పంట పండిస్తాడు. అంతేకాక ఇన్ని సంవత్సరాల పాలనలో ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే సరి అయిన జల విధానం అనుసరించిందా? కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వద్దని ఒక ప్రాంతం వాళ్ళు, నీరిస్తే నిరాహార దీక్షలని ఇంకొక ప్రాంతం వాళ్ళు, శ్రీశైలంలో నీరు కరెంటుకు వాడితే ఖబర్దారని మరొక ప్రాంతం వాళ్ళు, అన్నదమ్ములుగా ఉండవలసిన మా ప్రాంతాల వాళ్ళు ఎందుకు సార్ పోరాడవలసి వస్తోంది? అంటే మేము రైతులకు ఏ సహాయం చేయలేదంటారా? మన దేశంలో లక్షలాది ఎకరాల్లో చెరుకు పండిస్తుంటే పక్కనున్న చైనా నుంచి చక్కెర దిగుమతి చేసుకుంటున్నారు. ఇదా మీరు రైతులకు చేస్తున్న సాయం? రష్యా నుంచి గోధుమలు, శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి పత్తి ఎందుకు తెప్పిస్తున్నారు? ఇదా మీరు రైతులకు చేస్తున్న సహాయం? అందులో తప్పే ఉందండి. వాళ్ళ దేశంలో నాణ్యత బాగుండబట్టి మీరు లైసెన్సులు ఇస్తున్న విత్తనాల కంపెనీ వాళ్ళు నకిలీ విత్తనాలు తయారు చేస్తుంటే ఇక నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఇతర దేశాల ముందు మన భారతదేశాన్ని, రైతుల్ని కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఈ దేశంలో పుట్టిన రైతన్నలకి వారసత్వంగా మిగులుతోంది కొడుకులు కూతుళ్ళు కాదండి, చేసిన అప్పులు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన మా రైతులు పల్లెటూళ్లలో బ్రతకడం కష్టమై పట్టణాలకి వలసపోతున్నారు, అపార్ట్మెంట్ల ముందు వాచ్మెన్ గా కాపలా ఉంటున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారి భార్యా బిడ్డలు రోడ్డు మీద అడుక్కు తింటున్నారు. బాబు, ధర్మం చేయండి బాబు. బాబు, మీ సమస్యలు వినడానికే వచ్చాను మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్. మీ డిమాండ్స్ ఏమిటో చెప్పండి, పరిష్కరిస్తాను. మాకు తాగునీరు కావాలి, సంవత్సరానికి 2 పంటలు పండించడానికి సాగునీరు కావాలి, 12 గంటలు కరెంట్ ఇవ్వాలి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి, ఊరుకొక రైస్ మిల్లు ప్రభుత్వమే కట్టించి మాకివ్వాలి. మా రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన సుంకం మా రైతుల కోసమే ఖర్చు పెట్టాలి, కోల్డ్ స్టోరేజీలు ప్రభుత్వమే కట్టించి మా రైతులకివ్వాలి, మేం పండించిన పంటను నేరుగా మార్కెట్ లో తీసుకొచ్చి మేమే అమ్ముకునే అవకాశం కల్పించాలి, మధ్యదలారీ వ్యవస్థను రద్దు చేయాలి, విత్తనాలు, పురుగుల మందులు కల్తీ లేకుండా ప్రభుత్వమే అరికట్టాలి, మా పంటను హామీగా చేసుకుని ఎరువులు, పురుగుల మందులు అప్పుగా ఇవ్వాలి, పంటలు పండిన తర్వాత ఆ అప్పును వసూలు చేసుకోవాలి, ఒకవేళ పంటలే గనక పండకపోతే రుణాలు మాఫీ చేయాలి, పంటల బీమా పథకం అమలు చేయాలి. మీ బాధ నాకు అర్థమైంది.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మీ బిల్లు ప్రవేశపెడతాను, రైతులకు న్యాయం చేస్తాను. ఇప్పటికి చాలా బిల్లులు మురిగిపోయాయి సార్, మహిళా బిల్లుతో సహా 3 సార్లు. మీరన్నది నిజమే, ఇప్పుడు అలా జరగదు. దేశానికి వెన్నెముకైన రైతు అన్నం లేక బాధపడుతున్న నిజాన్ని తెలుసుకోలేకపోయాను. ప్రజల సమక్షంలో, పత్రికల సమక్షంలో చెబుతున్నాను, మీ రైతులు పడుతున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాను. మీ రైతులే లేకుంటే భారతదేశమే లేదు. అలాంటి మిమ్మల్ని చిన్న చూపు చూసినందుకు మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి. ఈ మాటలు మీతో పాటు మీడియా ద్వారా కోట్ల మంది వింటున్నారు. పాలసీ మార్చుకుంటాం. అన్నా, ఇదిగో నిన్ను సంపాదించు దొంగనాయాళ్ళు, చిత్తగొట్టి తీసుకొచ్చాం. మనం సమస్యలతో పోరాడుతున్నాం, చీడ పురుగులతో కాదు. సమస్యలు తెస్తే వీళ్లు చచ్చినట్టే, వీళ్లను పోలీసులు కప్పచెప్పండి. మీ మీద గౌరవం ఇంకా పెరిగింది. ప్రజల కోసం ప్రాణమివ్వడానికి సిద్ధపడిన మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. హరిశ్చంద్ర ప్రసాద్ సీఎం గారు.